వెల్కమ్ బ్యాక్. నిజంగా రిజర్వేషన్ల ప్రక్రియ ఒక కులాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోకి తెస్తుందా? దాదాపు 7 దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల ప్రక్రియ ఎన్ని కులాల్ని వృద్ధిలోకి తెచ్చింది? సామాజిక ఆర్థిక అంతరాలను ఎంతమేర తగ్గించింది? ఇప్పుడు హార్దిక్ పటేల్ చెప్తున్నట్లు తమ వర్గాన్ని కూడా 27% రిజర్వేషన్ ఉన్న ఓబీసీ వర్గంలోకి చేరిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అసలు ఈ పోరాటం రిజర్వేషన్లు కావాలని చేస్తున్నారా లేక ఆపాలని చేస్తున్నారా? రిజర్వేషన్ ప్రభుత్వ చదువుల్లో, ప్రభుత్వ స్కాలర్షిప్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు కాస్తంత చేయూతనిచ్చేందుకు 1930లో అంబేద్కర్ ప్రతిపాదించిన అంశం. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి అది వాస్తవమే అనిపించింది. గాంధీ వేటిని వ్యతిరేకించినా తర్వాత కాలంలో వాటిని అంగీకరించాల్సొచ్చింది. దీంతో రాజ్యాంగ నిర్మాణంలోనే రిజర్వేషన్ల ప్రక్రియ మీద స్పష్టమైన అంశాలు పొందుపర్చారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కల్పించాలి, మరి అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలి. రెండింటినీ దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లు కల్పిస్తూనే వాటిని 50% మించకూడదని పరిమితి విధించింది. కానీ తర్వాత కాలంలో రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుని కొన్ని రాష్ట్రాల పాలకులు తమ ఇష్టానుసారం రిజర్వేషన్లు కల్పిస్తూ కోటా స్ఫూర్తికి తూట్లు పొడిచారు. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినప్పుడు ఇది సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్, సోషల్లీ బ్యాక్వర్డ్ అని అన్నారు. అంటే బేసిక్గా అప్పుడు స్టార్ట్ అయినప్పుడు షెడ్యూల్ కాస్ట్కి ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తూ రిజర్వేషన్స్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఉన్నారు, వీళ్ళు కూడా సామాజికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్స్ రావాలి అన్నది పూర్తిగా ఇది ఆర్థిక కోణంతో కాకుండా సామాజిక కోణంగా వీళ్ళని కింద చూపు చూస్తున్నారు. వీళ్ళని పైకి తీసుకురావాలంటే వీళ్ళతో చదువుతోనే పైకి వస్తుంది, అందుకు వీళ్ళకి ఒక చదువు అన్నది వీళ్ళ వరకు రావాలంటే ఈ రిజర్వేషన్స్ ద్వారానే వస్తుంది, లేకపోతే వీళ్ళు నిరక్షరాస్యులుగానే ఉండిపోతారు అని అప్పుడు అంబేద్కర్ గారు పెట్టిన ఇది. నిజానికి మన దేశంలో కల్పిస్తున్న రిజర్వేషన్లు శాశ్వత ప్రక్రియ కాదు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వీటిని పొడిగిస్తూ వెళ్లడం అనధికార ఆనవాయితీ అయిపోయింది. ఇది ఎంతలా మారిపోయిందంటే చాలా మందికి రిజర్వేషన్లు శాశ్వత ప్రక్రియ అన్నట్లుగానే భావిస్తారు. గడిచిన 7 దశాబ్దాల్లో 6 సార్లు పొడిగించిన ఈ ప్రక్రియ దేశ పౌరుల్లో ఉన్న షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల జీవితాల్లో ఎంత మార్పు తెచ్చిందో ఒకసారి పరిశీలిస్తే రిజర్వేషన్ల ప్రక్రియ అంతిమ లక్ష్యం ఇదేనా అనిపిస్తుంది. వాస్తవానికి పటేళ్ల వర్గంలో కడవ, లీవాస్ అనే 2 ఉపకులాలు మాత్రమే ఆర్థికంగా వెనకబడ్డాయి. నిజానికి ఒకప్పుడు వీళ్లు కూడా చిన్న పరిశ్రమల రంగంలో బాగా రాణించిన వాళ్లే. కానీ దశాబ్ద కాలానికి పైగా గుజరాత్లో అమలైన వైబ్రెంట్ గుజరాత్ దెబ్బకి పెద్ద పరిశ్రమలు వీళ్లందరినీ కబళించాయి. దీనికి తోడు వీళ్లు అప్పటికే విద్యారంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. ఫలితం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, ఇంజనీరింగ్ సీట్లలోనూ వాళ్లకు మెరుగైన అవకాశాలు దొరకడం లేదు. అంటే తమకు రిజర్వేషన్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లు వర్తించే 27% కోటాలో తమ కులాన్ని కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడితో కథ అయిపోలేదు. అయితే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, లేకపోతే మొత్తంగా రిజర్వేషన్లనే తొలగించండి అంటూ హార్దిక్ పటేల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం వెనుక 2 అస్పష్టమైన లక్ష్యాలున్నది స్పష్టమవుతోంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఈరోజు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్లను ఆధారంగా, ఆర్థిక స్తోమత ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం అనేది రాజ్యాంగపరంగా సాధ్యమయ్యేది కాదు. ఉన్న రిజర్వేషన్లను ఒక్కొక్క కులం వచ్చి ఆందోళన చేసినప్పుడంతా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకుంటూ పోవడం సాధ్యం కాదు. ఇవి తాత్కాలికంగా జరిగే ఉద్యమాలే, కొద్ది రోజులు. వీటికి కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే తాత్కాలికంగా 6 నెలలు సంవత్సరం పాటు తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కూడా వీటిని ఉపయోగపెట్టుకుంటున్నారనేది నాకు అనుమానిస్తుంది. వాస్తవానికి ప్రతి ఒక్క పటేల్ సంపన్నుడు కాకపోవచ్చు, కానీ పటేళ్లలోనూ నిరుపేదలున్నారన్నది మాత్రం నిర్వివాదాంశం. ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే పటేళ్ల వర్గంలో కడవ, లీవాస్ కులాలు మాత్రమే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వీరి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఒకవేళ వీళ్ల కోసం పటేళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తే అది అందరు పటేళ్లకు వర్తిస్తుంది. ఇలా సామాజికంగా కాస్తంత ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు కూడా రిజర్వేషన్ల కోసం పోరాడితే వెనుకబడిన వర్గాల్లో తీవ్రమైన ఆందోళన వస్తుంది. అందున రాష్ట్ర జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న పటేళ్లు ఓబీసీలకు చెందిన 27% కోటాలో వాటాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే అది అక్కడున్న మిగిలిన ఓబీసీ వర్గాలకు తీవ్రమైన ఇబ్బంది కలిగించే వ్యవహారం. నిజానికి అది వాళ్ల అవకాశాలను కూడా తుంగలో తొక్కే ప్రమాదముంది. ఇప్పటికే పటేళ్ల ఉద్యమం చూసి ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన కొన్ని కులాలు తమకు ఓబీసీ రిజర్వేషన్లు కావాలని పట్టుబడుతున్నాయి.
రాజ్యాంగానికి భిన్నంగా జరుగుతుంది, రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు గమనిస్తూ ఉన్నారు. అందుకోసమే రిజర్వేషన్లు అడిగేటటువంటి సామాజిక వర్గాలకు ఇవాళ బీసీ సమాజం ఒకటే హెచ్చరిక చేస్తూ ఉంది. మీరు పేదరికంలో లేరు, మీరు అణచివేతలో లేరు, మీరు వివక్షతలో లేరు. సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి మీరు రిజర్వేషన్లు మీకు ఎందుకు? ఇవాళ ప్రతిభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఈ పట్టేదారులు కానీ, కుర్మీలు కానీ, గుజ్జర్లు కానీ, మీకు ప్రతిభ ఉంటే ప్రతిభ ఆధారంగా మీరు సంపాదించుకోండి, అభివృద్ధి పదంలోకి రండి. ఈ సమాజంలో ఎవరు అడ్డుకోవడం లేదే, మా రిజర్వేషన్లను మా కడుపు కొట్టి మా యొక్క నోటికాడి బుక్కను లాక్కునేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాలకు బలం ఉంది కదా అనేటువంటి ఒక బలవంత మార్గంలో మీరు పోతే ఇది ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు మమ్మల్ని రక్షిస్తాయి, న్యాయస్థానాలు అండగా ఉంటాయని చెప్పి ఇవాళ బీసీ సమాజం చాలా ఆశగా ఎదురు చూస్తుంది. ఇక పటేళ్ల ఉద్యమాన్ని చూసి దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది అగ్రకులస్తులు తమ కులంలో ఉన్న నిరుపేదల్ని సాకుగా చూపించి తమకు రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్లు లేవనెత్తుతున్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు కూడా అదే బాటలో అడుగులేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్లో గుజ్జర్లు ఎన్నికలకు ముందు ఇలాగే ఆందోళనలు చేసి తమకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించుకున్నారు. వాళ్లకు రిజర్వేషన్లు కల్పించడానికి ఆ రాష్ట్ర సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా తుంగలతొక్కేసింది. ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అన్నవి 49% మించకూడదన్నది సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు. కానీ గుజ్జర్లకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆ రూల్స్ ను కూడా తుంగలో తొక్కేసింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. మరి షార్ట్ బ్రేక్.